చాలా గర్వకారణమైన విషయం అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ తిరుపతి గొప్పతనం గురించి. ఆంధ్రదేశంలో ఉండేటటువంటి తిరుపతిలో మా తెలుగు తల్లికి మల్లెపోదండ అని పాట, ఈ తిరుపతి నివాసి అయినటువంటి శ్రీ శంకరంపాడు సుందరాచారి గారి కలం నుండి వెలువడింది అని చెప్పి చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. అదే విధంగా బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే అని దేశ దేశాలలో ప్రజలందరినీ కూడా ఉరుతులగించినటువంటి అన్నమయ్య నడయాడినటువంటి ప్రదేశం ఇది. ఆయన కవిత గానంతో ఆయన పాదాల నృత్యాలతో కీర్తించినటువంటి ఈ ఎన్నో దేశ విదేశాల నుండి కూడా ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుపతికి రావడం, శ్రీ వెంకటేశ్వర స్వామి మన తిరుపతిలో ఉండటం అనేది మనకు ఎంతో ఇష్టం. ఆ విధంగా తిరుపతిలోనే ఈరోజు తెలుగు సభలు 37 సంవత్సరాల తర్వాత ఈరోజు తిరుపతిలో జరుపుకోవడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. దీనికి మన చిత్తూరు జిల్లా నివాసి అయినటువంటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదిగాక తెలుగు వైభవాన్ని చాటుకోవడానికి తెలుగు భాషాభిమానులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి తెలుగు తల్లిని తిరుపతిలో ప్రతిష్ఠింపజేయాలని చెప్పని, నీడ గడియారాన్ని పెట్టాలని చెప్పనేసి అందరూ కూడా వచ్చి అడిగినప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, వారు వెంటనే స్పందించి ఇక్కడ తెలుగు విగ్రహాన్ని పెట్టడమే కాకుండా నీడ గడియారాన్ని పెట్టడం కూడా నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. 1984లో రద్దు చేయబడిన లలిత కళా అకాడమీ, నాట్య కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీ, ఈ నాలుగు కళారంగాలు రద్దు చేయబడినాయి. 37 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి ఘన విజయం అని చెప్పేసి మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ధైర్యంగా ప్రకటించడం తెలుగు భాషాభివృద్ధిలో ముందడుగుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా 10 ఏళ్ల క్రితమే తమిళ కన్నడ భాషలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఆ దిశగా తెలుగు భాష నడక సాగలేదు. ఆ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం తెలుగు భాషాభిమానులకు ఆనందించదగ్గ విషయం. ఇది ప్రకటించిన వెంటనే తెలుగు భాషాభిమానులు ఎందరో నాకు మరి ఫోన్లు కూడా చేసి చాలా సంతోషపడటం కూడా మరి నేను విన్నాను. నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా 44 దేశాలలో స్థిరపడినటువంటి తెలుగు వారు నేరుగా తమ సమస్యలను చర్చించడానికి ఒక విశాలమైన వేదిక తెలుగు భాష మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పడటం నిజంగా చాలా సంతోషం. విదేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను కలిసి ఇది చాలా మంచి నిర్ణయం, ఇదివరకు మీరు ఏదైనా తెలుగు గురించి తెలుగు ఫంక్షన్ల పండుగల గురించి మీరు జరుపుకునేటటువంటి కార్యక్రమాల గురించి ఎవరితోనైనా మాట్లాడాలంటే మాకు చాలా సమస్యలు ఉండేది. ఈరోజు ఆ సమస్య లేకుండా ఈ తెలుగుకి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం మేము నిజంగా అభినందిస్తున్నాం, చాలా గర్విస్తున్నాం అని చెప్పనేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం, మన ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అని కూడా వారందరూ కూడా నాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ సమావేశ మందిరం ఈ తిరుపతిలో నిర్మాణానికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ద్వారా నిన్న శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అది కూడా తొందరలోనే జరిగి మరి మనకి కన్నుల కొండ కావచ్చిపోతుంది. ఈ ఘనత కూడా మన ప్రభుత్వాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను కూడా. అదేవిధంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు మాట, తెలుగు కట్టుబొట్టు, మన ఆచారాలు, తెలుగు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మనం సాధించుకోవాలని చెప్పనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు
చూస్తుంటే మన పల్లె పల్లెలా వాడవాడలా మన తెలుగు సంబరాలు గాంచాం ఇక్కడ ప్రధాన వేదిక అదే విధంగా ఐదు ఉపవేదికలు ఇక్కడ మరి కట్టబడి ఉన్నాయి ప్రధాన వేదికలో నిన్న మధ్యాహ్నం వరకు జనాలు చాలా ఫుల్లుగా ఉన్నారు అందరూ ఏమయ్యారంటే చూశాను నేను ఇక్కడ జానపద కళా నృత్యాలు సాహితీలు కళారంగాలు ఇవన్నీ కూడా చూస్తుంటే అన్నిట్లేకన్నా జానపద కళా నృత్యాల దగ్గర సందడే సందడి చాలా మంది ప్రజలు అక్కడ గుమిగూడి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు అంటే నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మన పల్లెల్లో అంతరించిపోయినటువంటి కళారూపాలన్నిటిని కూడాను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శింపజేయడం అందరూ కూడా చాలా సంతోషించడం నిజంగా మన జాతి గర్వించదగ్గటువంటి విషయం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కట్టుబొట్టు వ్యవహారాలలో మన పిల్లలందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో మీరందరూ కూడా చూసిన విషయమే కానీ ఈ రోజు జానపద కళా రూపాలను కూడాను అంత ఇదిగా ఆదరిస్తున్నారు ఇష్టపడుతున్నారు కాబట్టి మనలో ఈ కోరికలన్నిట్లో నిగూఢమై నిక్షిప్తంగా ఉన్నాయి దాన్ని వెలికితీసేటటువంటి అవకాశం ఇప్పుడే వచ్చింది ఎప్పుడైతే ఈ తెలుగు మహాసభలో అని మనం అన్నామో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నూరిపోతూ ఈ సభల్లో పాల్గొనడమే కాకుండా ఎవరిని బస్సులో పోలించడం వీధిలో పోలించడం జరగలేదు అందరూ కూడా ఎవరికి వారు వాలంటీర్గా చాలా మంది పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అందరూ వచ్చి చాలా దిగ్విజయం భావిస్తున్నారు అదేవిధంగా ఈ తెలుగు కళారూపాలని తెలుగు జానపద నృత్యాలని కూడా ఇంత చూస్తున్నారంటే మన తెలుగు ఎడల మన ఆచార కట్టుబాట్ల ఎడల మన సంస్కృతి సాహిత్యం పట్ల మన వాళ్లకు ఎంత ప్రేమ ఉంది గౌరవం ఉంది అని చెప్పేసి మనందరికీ తెలుస్తూ ఉంది ఈరోజు మీరందరూ కూడా ఇది ఒక అవకాశం మనకి ఇచ్చింది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏమంటే తెలుగు సభలన్నీ మళ్ళీ మన ముందు నుంచి తెలుగును గౌరవించాలి తెలుగును మాట్లాడాలి తెలుగులో తెలుగు నేర్పించండి తెలుగు చదువుకోండి అనే నిదానంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎక్కువగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలందరినీ కూడా తెలుగు భాష పైన గౌరవం పెంచండి ఆంగ్ల భాష పైన దానిపైన మరి మనకు విరోధం ఏమీ లేదు ఎందుకంటే పరభాష ఆంగ్లం మన జాతీయ మన యూనివర్సల్ లాంగ్వేజ్ దీన్ని నేర్చుకుంటే మన బ్రతుకు దిన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ భాషను మనం నేర్పిస్తున్నాం మనం వైద్యం నేర్చుకుంటున్నామంటే మన వైద్యం ఆ వృత్తిలో పెద్దగా పెద్దవాడిగా ఎదగాలని నేర్చుకుంటున్నాం ఇంజనీర్ అయితే మంచి మంచి బ్రిడ్జ్లు కట్టడాలు కట్టాలని చెప్పేసి మనం అనుకుంటాం అదేవిధంగా ఇంగ్లీషు నేర్చుకుని ఇవన్నీ నేర్చుకుంటే మరి విదేశాలకు వెళ్ళి ఏ దేశానికి వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ భాషలు మనం నేర్చుకునే దానిలో తప్పు లేదు కానీ మన తెలుగును మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది కాబట్టి తెలుగును మటుకు మర్చిపోకుండా తెలుగును మన పిల్లలు చదివేంత నాలెడ్జ్లో మనం చదివించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎంతమంది రచయితలు కళాకారులు రాజకీయవేత్తలు మహాపండితులు త్యాగమూర్తులు త్యాగ భూమి అయినటువంటి మన దేశంలో ఎవరెవరు ఏమేమి త్యాగాలు చేశారో ఎవరెవరు ఏమేమి గొప్ప పనులు చేశారో అవన్నీ కూడా ఉన్నటువంటి చరిత్రను చదువుకోవడానికి వాటిని ఆకలింపు చేసుకుని వాళ్ళ మార్పులను నడవటానికి ఆ స్ఫూర్తిని తెచ్చుకోవడానికైనా మీరు తప్పనిసరిగా మీ పిల్లలకు తెలుగు నేర్పించాలని అదేవిధంగా విద్యార్థి విద్యార్థినులు కూడాను తెలుగు చక్కగా చదువుకొని మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువ పెంచుకొని మన దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన దాన్ని మీరందరూ కూడాను దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పనేసి నేను కోరుకుంటూ మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సెలవు జై తెలుగు తల్లి ఒక అడుగు ముందుకు వేసాం ఎన్నో అడుగులు ముందుకు వేసాము ఎన్నో ఎన్నో అడుగులు ముందుకేసాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేయనటువంటి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవన్నీ కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక మీద శిలాపలకాలలో తెలుగు ఉండేటట్టు మేము దాన్ని ప్రయత్నం చేస్తాము మీరు ఎప్పుడు ఏది మంచి ఏది చిన్న ఎక్స్ట్రా లోపం ఉందా అని చూస్తూ ఉంటారు కానీ అది కూడా మీరు సమృద్ధితో మాకు సూచనలు ఇవ్వండి దాన్ని తప్పకుండా సర్దిద్దుకుందాం కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి తెలుగు మహాసభలో మనం ఏ ధ్యేయంతో అయితే మనం చేసామో అది దేశ విదేశాల్లో కూడా మన వాళ్ళందరూ అబ్బానికి చెప్పట్టుగా మీ అందరి చేతుల్లో ఉండే మీరు చేసేవాళ్ళం మేము కష్టపడేవాళ్ళం మేము చూపించేవాళ్ళం మీరు కాబట్టి కవి గాంచులు
రవిగానల చో కవిగాంచ నేయడం నాకు తెలిసి మరి దూర్జటి ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయల సభలో చెప్పిన మాట మీకు గుర్తే ఉంటుంది కాబట్టి ఎవ్వరు చూడని మీరు చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక యజ్ఞం లాంటిది ఇది ఇప్పుడే మనం మొదలు పెట్టాము కాబట్టి దీన్ని దశ దిశలా వ్యాపింపజేసి ఏదైనా సలహాలు అంటే పక్కి వాళ్ళని తప్పకుండా సర్దించుకోండి తెలుగు వారంత ఐక్యం ఉండాలనే తెలుగు మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా ఒక దేశం అని చెప్పనేసి మనం పెట్టడం జరిగింది మనం అందరం కూడా మేమందరం కూడా మనమందరం కూడా తెలుగు వాళ్ళంతా ఐక్యంగా ఉండాలని కానీ తీర్మానాలతో అయ్యే పని కాదు కాబట్టి అందరి కోరిక మట్టుకు ఇది తెలుగు వాళ్ళంతా ఐక్యంగా ఉండాలని తెలుగు మాట్లాడుకునే వాళ్ళంతా మనం ఉండాలని అంటేనే ఇప్పుడు 44 దేశాల నుంచి ఇప్పుడు బర్మా నుంచి వచ్చిన అతను కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడటం జరిగింది మలేషియా నుంచి 110 మంది వచ్చారు అదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది ఈ రోజు నవ యువత తెలుగు పదుగులు అని చెప్పనేసి కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది అందులో నేను కూడా పాల్గొన్నాను కాబట్టి అందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే మన తెలుగు పైన ఉండేటటువంటి గౌరవంతో వస్తున్నారు అదే విధంగా ఈ రోజు తెలంగాణకు సంబంధించిన మంత్రులు అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు తెలుగు పైన గౌరవం ఉంది అది రాజకీయం రాజకీయం కాబట్టి అది అనుష్ఠానం చూసుకుంటుంది దాని పైన నేను చెప్పాల్సింది ఏమీ లేదు అది వాళ్ళ విశేషం ఇప్పుడు నేను వచ్చింది ఈ మన విశేషాలు మన 3 రోజుల గురించి తర్వాత తెలుగుని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలన్న గురించే నేను వచ్చాను కానీ రాజకీయాలు మాట్లాడటానికి నేను ఇక్కడికి రాలేదు కాబట్టి తెలుగు వారందరూ కూడా గౌరవించాల్సినటువంటి విషయం ఇది అధిష్టానం అఖిల పక్ష మీటింగ్లో జరుగుతున్నాయి మన అన్ని పార్టీలు దానిలో వాళ్ళు ఏం మాట్లాడతారో అధిష్టానం ఏం నిర్ణయం చేస్తుందో అదే శిరోధారం కానీ మేము మటుకు దేశ సమైక్యతకే మరి మేమందరం కూడాను పోరాడుతున్నాం ఓకే వేల మంది లక్షల మందిని మరి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం ఇప్పుడు ఇవన్నీ మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి మేమంతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం కాబట్టి ఈరోజు తెలుగు సమాఖ్యకు ఒక మరి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి మనకు కావాల్సినటువంటి సచివాలయం కూడా నిన్న ఇనాగ్రేషన్ కూడా మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అడుగుతున్న తెలుగులో చదువుకునే వాళ్ళకి ఏమైనా ప్రత్యేక అవకాశాలు కల్పిస్తారని అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని ఇది మంచి క్వశ్చన్ ఇది చాలా మంచి పాయింట్ అడిగారు దీని విషయంలో కూడా తప్పకుండా ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటాం అందరి మీద ఉంది బాధ్యత అనేది ఒక ముఖ్యమంత్రి మీదనో ఒక మంత్రి మీదనో ఇంకో ముఖ్యమంత్రి మీద కాదు నీ మీద ఉంది నా మీద ఉంది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఈ 2013 సంవత్సరం మొత్తం ఈ విధంగా నెలకు ఒకసారి ఇటువంటి సమావేశాలు సభలు మరి ఈ స్కూళ్ళలో అక్కడ మరి జరుపుకునేటట్టు చేయాలని చెప్పనేసి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా దీన్ని వదిలిపెట్టకుండా ఇది ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి నెలకు ఒకసారైనా కనీసం మన సాంప్రదాయ దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అది కూడా చెప్తే బాగుంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది మా అందరి బాధ్యత ఈ సమావేశాలు పండుగలు జరిపేదంటే ఒక కారణం దీని ద్వారా ఏ విధంగా మీరు ముందుకు పొంది దారి చూపించడం వరకే అందుకే ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చి సభలు సమావేశం జరుగుతుందని అనుకోవడం అర్థం లేదు కాబట్టి మీరందరూ దాన్ని కూర్చొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని మరి దీనిలో భాగస్థులే చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకా అట్లా జరగదులే అంటే ఇప్పుడు 37 గ్యాప్ వచ్చింది మళ్ళీ తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం కూలుకుంది కాబట్టి చేసింది ఇక మీద అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి జరుపుకుంటేనే బాగుంటుంది ఓకే మేడం